సార్, తర్వాత గల్ఫ్ గురించి రాసింది మీరే కదా సార్? అవునండి, అవునండి, అవునండి. కానీ మీ పాటల్ని ఇప్పుడు మీకు ఇంత గుర్తింపు వచ్చిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇప్పుడు త్రివిక్రమ్ డైలాగ్ని ఎలా అయితే గుర్తుపడతారో జనాలు, త్రివిక్రమ్ గారి డైలాగ్ని, ఈ పాట కాసర్ల శ్యామ్ గారు రాశారా అనేంత గుర్తింపు తెచ్చుకున్నారు సార్. థ్యాంక్ యూ అండి. నిజంగా నేను అది కోరుకున్నా యాక్చువల్గా. నాకు హిందీలో మనం అటు సైడ్ చూస్తే బాద్షా, బిగ్గా సింగ్ వీళ్ళంతా సింగిల్స్ చేస్తూ ఉంటారు. అంటే ప్రైవేట్ మనకి ఇక్కడ ఆల్బమ్ కల్చర్ తక్కువ, ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాము. అక్కడ వాళ్ళు ఒక సాంగ్ చేశారంటే అసలు కోట్లల్లో వ్యూస్ ఉంటాయి. వాళ్ళు ఏ పాట చేసినా హిట్, వాళ్ళకంత పేరు వస్తుంది. నేను నిజంగా అనుకునేవాని ఎప్పటికైనా మనం పేరు తెచ్చుకుంటే అట్లా తెచ్చుకోవాలి, అంటే పాట చేస్తే హిట్ అని పేరు తెచ్చుకోవాలి, జనాలు మన సిగ్నేచర్ గుర్తుపట్టాలి, అంటే ఇది ఖచ్చితంగా కాసర్ల శ్యామ్ రాశాడు అని. అట్లాంటి వాటి కోసం చాలా ప్రయత్నాలు, ఇది అంటే నేర్చుకోవడంలో భాగమే అదంతా. కానీ గల్ఫ్ జీవితం గురించి అంత పర్ఫెక్ట్గా ఎలా రాశారు సార్ మీరు? అసలు సునీల్ కుమార్ రెడ్డి గారు అండి ఆయన. పెద్ద విషయం ఏంటంటే అప్పటికి ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, ఆయన ఇంకా రీసెర్చ్ చేస్తూ నేను వెళ్తున్నాను సార్, నాకు ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఒక సాంగ్ కావాలి నాకు గల్ఫ్ అక్కడ బాధితుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, అంటే మరీ ఒక రకంగా సాడ్గా కూడా కాకుండా ఒక పాజిటివ్గా కూడా చెప్పుతూ ఉండాలి. నువ్వు నీ కష్టంతో నీ చెమటతో అక్కడ పెట్రోల్ లాగా అంతా తవ్వి అంత సౌధాన్ని నిర్మించావు. గల్ఫ్ అంటే మనకు అర్థం అగాధం అని అర్థం అండి. అవునా? అయ్యో. అయితే అగాధాలలో అగాధాలని నీ చెమటతో సౌధాలు నిర్మించావు, ఆశల రెక్కలు కట్టుకొని అనే పాట అట్లా నాకు చెప్పారు అన్నట్టు. అంటే నాకు ఇది ఒక విజిటింగ్ కార్డ్ అవ్వాలి, నా సినిమాకి ఒక యాంతం అవ్వాలి, అంటే దానికోసం బాగా అనుకొని రీసెర్చ్ చేసి సునీల్ కుమార్ రెడ్డి గారు నేను రాసిన ఫస్ట్ పాట అది. అట్లా పాట రాయడం జరిగింది. ఇప్పటికీ నిజంగా గల్ఫ్లో ఉన్న పనిచేసే కార్మికులు ఎవరన్నా పాట వింటే నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేస్తారు, లేదా మెసేజ్ పెడతారు, లేదా ఇప్పుడు అందరికీ మనం సోషల్ మీడియాలో ఎవరైనా రీచ్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో పెడుతుంటారు. అట్లా స్టార్ట్ అయింది అది. ఆ తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ రెడ్డి గారికి నేను వెయిటింగ్ ఫర్ యూ అని ఒక సినిమా రాశాను. ఓకే ఓకే. అంబులెన్స్ దాని బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా వచ్చింది, హీరో అంబులెన్స్ డ్రైవర్ సమ్ అట్లాంటిది ఏదో, వెయిటింగ్ ఫర్ యూ అని. అందులో ఒక సాంగ్, దానికి కూడా ప్రమోషనల్ సాంగ్ రాశాను. అందులో కూడా నాకు బాగా గుర్తుంది, నేను నా దేవత నువ్వే అని ఒక ప్రయోగం చేశాను. అమ్మాయి అబ్బాయిని అంటది, అంటే అబ్బాయిని దేవత అనొచ్చండి అని అన్నారు. అంటే పెద్దవాళ్ళే చెప్పారండి, నా దేవత నీ వేలే అని సీనారాయణ రెడ్డి గారే ప్రయోగం చేశారు, మనం అట్లాంటి ప్రయోగం చేయొచ్చు అని చెప్పి అదొకటి అదొకటి బాగా గుర్తుంది నాకు. ఓకే. అట్లా ఇంకా అన్నీ యాక్చువల్గా అంతకుముందు రాసినవన్నీ ఏవి గుర్తింపులోకి రాలేదు. నేను రాసిన ప్రతి పాట కూడా ఒక పేరు వచ్చి, అంటే మనకు ఇప్పుడు జనాలు ఈ తను రాసిన ఇంకా పాటలు ఏంటి అని వెతుక్కొని మరీ చూస్తున్నారు. అప్పట్లో రాసిన పాటలు ఏవి గుర్తింపుకు రాలేదు. బాగా గుర్తింపు వచ్చిన పాట అంటే నాకు కృష్ణవంశీ గారి మహాత్మ, నీలపురి గాజులు వదిలేదు. ఆ పాట నిజంగా ఇప్పటికీ ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయింది నాకు తెలిసి వచ్చి, ఇప్పటికీ జనాలు ఆ పాట భలే ఇష్టం అండి. అని సోషల్ మీడియాలో నిన్న కూడా ట్విట్టర్లో ఎవరో పెట్టారు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఊరికే ఈ పాట వినేది, అప్పుడు రచయితలు ఎవరో అని చూసేంత తెలివి లేదు, ఏది నచ్చితే అది వినేవాళ్ళము. ఇప్పుడు తెలిసింది కాసర్ల శ్యామ్ గారు రాసింది అని చెప్పి అది పోస్ట్ చేశారు. అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. విశ్వక్ గారి సినిమా అండి సమేత కళ్యాణం, అందులో అమ్మాయి గురించి ఓ ఆడపిల్ల మీరే రాశారు కదా? అది అనంత్ గారు రాశారు. అది అనంత్ గారు రాశారా? అనంత్ గారు. ఐ థాట్ మీరే అనుకున్నాను. అర్జున వనంలో అశోక కళ్యాణం, అశోక వనంలో అర్జున కళ్యాణం, అశోక వనంలో అర్జున కళ్యాణం. అది నాకు గట్టి నమ్మకం ఉండడం లేదు, ఇది ఈయనే రాశారంట నేను, లేదు మా వాళ్ళు యూట్యూబ్లో ఒకసారి చూసుకోండి అంటే. ఇప్పుడు కొత్తగా కింద లిరిసిస్ట్లను కూడా యాడ్ చేస్తాను. అవును, డిస్క్రిప్షన్లో పెడుతున్నారు. పెడుతున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ పాటకు నేను చూసిన వీడియోలో పెట్టలేదు, నాకు ఆ డౌట్ ఉండిపోయింది మీరే రాశారా. అనంత్ గారు రాశారు అది. ఓకే ఓకే. అందులో మీరేమైనా రాశారా సార్? యాక్చువల్లీ లేదండి, రాయలేదు. విశ్వక్ గారికి నేను రాసిన ఫస్ట్ సినిమా మన ఓరిదేవుడ. ఓరిదేవుడలో అది, దాని గురించి నేను సపరేట్గా ప్రత్యేకంగా మెన్షన్ చేయాలి, ఎందుకంటే మన అన్ని వరుసగా మాస్ పాటలు, తెలంగాణ యాసలో ఉన్న పాటలు, లేదా కుర్రాలని కొంచెం హుషారెత్తించే పాటలు ఇవన్నీ వస్తున్న క్రమంలో ఇప్పటివరకు ఇంకా ఆ సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలు అవుతుంది, స్పాటిఫై ఇట్లాంటి యాప్స్లో టాప్ 10లో ఉంది ఇంకా.
బోల్డ్ని రీల్స్. అదేంటి అసలు మీరు రాసిన డిజిటల్ పాట అసలు ఎక్కడ ఏ ఫంక్షన్ చూసినా ఫస్ట్ పాట అదే. అంటే ఈ పాట సెపరేట్గా ఎందుకు మెన్షన్ చేస్తానంటే మంచి మెలోడీ. అవును అవును. అంటే మాస్ పాటలు రాస్తాడు అనేదానికి ఒక మంచి మెలోడీ, అర్థవంతమైన చిన్న పదాలతో రాస్తాడు అనేది కూడా ఈ పాట నిరూపించింది మనకు. అందులో ప్రతిదీ చిన్న చిన్న చెప్తూ, గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే, అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే, గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి గూడే గట్టి గువ్వ లెక్క చూసుకుంటానే, గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే, బుజమ్మా బుజమ్మా అనే పాట. ఈ పాట ఇప్పటికీ చాలామందికి నేను రాశానని తెలియదు. అవును గమ్మత్తు అంటే ఇట్లాంటి పాటలు శ్యామ్ రాయలేదు అంత, అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టు. అవును.